హలో ఆల్ నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు యువర్ మోస్ట్ ఫేవరెట్ ఛానల్ మోస్ట్లీ తెలుగు పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా ఆరాధిస్తూ ఆయన్ని ప్రేమగా దేవరా అని పిలుచుకునే వ్యక్తి బండ్ల గణేష్ అనమాట ఇప్పుడు ఆయన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ కొందరిపై ప్రేమను మరికొందరిపై ఇన్డైరెక్ట్ గా కోపాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారనమాట తాజాగా ఆయన సోషల్ మీడియా వేదిక ద్వారా చేసిన కామెంట్స్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ఇష్టమైన వ్యక్తి స్నేహితుడైన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిపై బండ్లన్న పంచ్ వేసినట్లుగా ఉందనమాట ఇంతకీ త్రివిక్రమ్ గారిపై మళ్ళీ పెట్టుకుని ఈ మేరకు ఇన్ గా కౌంటర్ వేయడం జరిగింది అసలు ఇంతకి ఆయన చేసిన కామెంట్స్ త్రివిక్రమ్ గారిని ఉద్దేశించేనా లేదా పవర్ స్టార్ గురించి అనే విషయాలు తెలియాలంటే మాత్రం వెంటనే ఈ వీడియో ని లైక్ చేసి పూర్తిగా చూసేయండి కొన్నాళ్ళు ముందు త్రివిక్రమ్ శ్రీనివాస్ కారణంగానే బండ్ల గణేష్ ను పవన్ కళ్యాణ్ గారు దూరం పెట్టారనేసి భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాలేదనే వార్తలు కాస్త నెట్ ఇంట్లో వైరల్ అయ్యాయి త్రివిక్రమ్ గారిని బండ్లన్న తిట్టే ఆడియో కూడా బయటకు వచ్చిందనమాట అదైతే నా ఆడియో కాదనేసి చెప్పేసిన బండ్ల గణేష్ గారు వీలు చిక్కినప్పుడల్లా సరే త్రివిక్రమ్ గారిపై పంచ్ లే పేలుస్తూ ఉంటారనమాట తాజాగా మోసం చేయాలనుకునేవాడు మేధావులా నటిస్తాడు వంచాలనుకునేవాడు గురువులా నటిస్తాడు కానీ నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడు భక్తుడుగానే పొగరుగా ఉంటాడు అది మీకు నచ్చినా నచ్చకపోయినా అంటూ బండ్లన్న చేసిన కామెంట్స్ కాస్త నెట్ ఇంట్లో తెగ వైరల్ అవుతున్నాయి నెటిజన్స్ అయితే బండ్లన్న చేసిన ఈ కామెంట్స్ కాస్త ఖచ్చితంగా తిరువిక్రమ్ గారిని ఉద్దేశించిందేనని అంటున్నారు కొందరు బండ్ల గణేష్ ను కూడా తిడుతున్నారనమాట తాజాగా బండ్లన్న తీరు చూస్తుంటే మాత్రం ఆయన టిఆర్ఎస్ కు దగ్గరయ్యేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారా ఈజీగా అర్థమైపోతుంది అనమాట రీసెంట్ గా యాదాద్రి ఆలయాన్ని సందర్శించిన బండ్లన్న లవ్ యూ కేసీఆర్ అంటూ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు రాష్ట్రాన్నే కాదు దేశాన్ని కూడా సమర్థతతో ముందుకు నడిపే సత్తా బండ్ల గణేష్ కి ఉందని ఆయన ఈ సందర్భంగా తెలియజేసిన సంగతి మనందరికీ తెలిసిందే కదా సో ఈ మేరకు బండ్లన్న చేసిన కామెంట్స్ కాస్త పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ఫేవరెట్ అయిన తన ఫేవరెట్ డైరెక్టర్ త్రివిక్రమ్ గారిని ఉద్దేశించే చేశాడంటారా ఇంతకీ ఈ కామెంట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి వెంటనే మీకేమనిపిస్తుందో కింద కామెంట్స్ రూపంలో తెలియజేసే అంటే అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి